నన్నే మోసం చేసి పారిపోతాం అనుకున్నావా? చెప్పవే. గీత, ఏమైంది గీత? ఎందుకు అరిచావు? పూజ ఏడుస్తూ గట్టిగా కేకలు పెడుతున్నట్టు కళ్ళొచ్చిందండి. చిన్నపిల్లలు అలా ఏడిస్తే ఎలా చెప్పు? కళ్ళు ముందు జరుగుతున్నట్టు అనిపించింది. అమ్మాయి గురించి ఆలోచిస్తూ పడుకొని ఉంటావు, అందుకనే అలా కలుచుంటుంది. చూడు, మంచి వాళ్లకు లోకం గొడ్డుపోలేదు. ఎవరో ఒకళ్ళు అమ్మాయికి ఆశ్రయం ఇచ్చే ఉంటారు. ఆశ్రయం ఇచ్చిన వాళ్ళు మనకు అప్పగించాలిగా. కానీ మన అమ్మాయిని వాళ్ళకి ఎలా తెలుస్తుంది? పేపర్లో ప్రకటనిస్తానంటే పరువు పోతుందని నువ్వే వద్దన్నావు. నేను వద్దంటే మాత్రం మీరెందు కోరుకోవాలి? ఇది పద్ధతి కాదని, మనం పేపర్లో ప్రకటించి తీరాలని మీరు గట్టిగా చెప్పొచ్చుగా. ఓహో, ఇప్పుడు నువ్వు మళ్ళీ ఇలా వచ్చావా? ఎలాగైనా వస్తాను. నా కూతురు తప్పిపోయిన దుఃఖంలో నేనున్నాను. రండి, నా కూతురు నాకు తెచ్చివ్వండి. మీరేం చేస్తారో నాకు తెలియదు. అంతే, పూజ నాకు కావాలి. పూజ నాకు కావాలంటే ఊరుకో, రేపే పేపర్ ప్రకటిస్తాను. నా శాయశక్తిలా కృషి చేస్తాను. అసలు మనం అమెరికాకు వెళ్లకుండా ఉంటే ఇలా జరిగేది కాదేమో. ఎందుకు అలా అంటున్నారు? ఆ సిఐ మాటలు విన్నావుగా, వార్డు బాయ్స్ మీద డౌట్ ఎక్స్ప్రెస్ చేశాడు. అంతేకాకుండా ఆ వార్డు బాయ్స్ని తప్పించడం కోసం ఎవరో ఫోన్ చేయించి తనను ప్రెజర్ చేశారని చెప్పాడు. ఆ మాటలు విన్న దగ్గర నుంచి నాకేదో అనుమానంగా ఉంది. ఏంటి అనుమానం? ఎవరి మీదండి? నా దగ్గర ఆధారాలు లేవు. ఆధారాలు లేని మాటలు అశాంతిని పెంచుతాయి. తర్వాత చెప్తాలే కానీ నువ్వు పడుకో. ముందు నువ్వు పడుకో. మీరు పడుకోండి. దీనికి అన్నం కూడా ఎందుకు దండగా? దీనికి రోజులు దగ్గర పడ్డాయి, అందుకే తప్పించుకోవడానికి ప్రయత్నం చేసింది. నన్ను క్షమించు బావా. నో, ఇక నుంచి వారం రోజులు నో ఫుడ్. వచ్చే శనివారం వస్తా. ఈలోగా పెళ్లి కొప్పుకుంటే సరే, లేకపోతే చావుకి సిద్ధంగా ఉండు. హైవేలో లారీ కింద పడి శవంగా ఇంటికి చేరదు గాని. నీకే అపకారం చేశాను బావా, నా మీద నీకెందుకు ఇంత కక్ష? కక్ష ఎందుకు? నిన్ను లారీ కింద తోసినప్పుడు చెప్తాను. గిరి. Yes, boss. ఈసారి తప్పించుకునే ప్రయత్నం చేస్తే నా కాళ్ళు పట్టుకుని నా చేతుల్ని నరికేసి నాతో చెప్పు. అలాగే బాస్. బాయ్ పూజ, శనివారం కలుద్దాను. క్షమించు బావా, నన్ను వదిలే బావా.
పగిలిన అద్దం ఎలా అతుక్కోదో, విరిగిన నా మనసు కూడా అతుక్కోదు. బాయ్, టేక్ కేర్ మై స్వీట్. హలో డార్లింగ్, నేనే కాల్చేది. చుట్ట కాదు, కాస్ట్లీ సిగరెట్. నాకు ఇష్టం ఉండదు, ఆర్పే. సారీ డార్లింగ్, అలా మధ్యలో పడేయడం నాకు ఇష్టం ఉండదు. అలవాటు చేసుకో. చేసుకోను. చేసుకోవాలి. ఎందరో మొగుళ్ళు సిగరెట్లు కాలుస్తున్నారు, అంత మాత్రం చేత బెళ్ళాలు కాపురం చేయడం మానేశారా? ముందే మొగుడు స్మోకర్ అని తెలియడం వేరు, మూడు ముళ్ళు పడేదాకా పొగ పడదన్నట్టు నాటకం ఆడి ఆ తర్వాత కాల్చడం వేరు. నా భార్య నన్ను పట్టించుకోవటం లేదన్న బాధతోనే ఈ సిగరెట్ కాలుస్తున్నాను. ఏదైనా సరే, నా ఇంట్లో సిగరెట్ కాల్చడానికి వీల్లేదు. ఏంటి నా ఇల్లా? మనం పెళ్ళవగానే ఈ ఇల్లు మనిల్లు అయిపోయింది డార్లింగ్. ఆ విషయం మర్చిపోకు. వసంత, వసంత వస్తున్నా జయ. అబ్బా, ఇప్పుడు దానెందుకు పిలుస్తున్నావు? మన వచ్చిన బ్రహ్మచారిని ఎందుకు పంపించేయొచ్చుగా. వసంత మొగుడు ఇక్కడున్నప్పుడు తానెక్కడికెళ్తుంది? విడాకులు ఇచ్చేశానుగా. అవి మోసం చేసిచ్చిన విడాకులు. నీ పేరేం ఝాన్సీ రాణి కాదుగా, ఊర్లో వాళ్ల సంగతులన్నీ నీకెందుకు? ఊర్లో వాళ్ళందరి గొడవలు కాదు, నీ భార్యల గొడవలే చూస్తున్నాను. పిలిచావా జయ? ఇప్పుడు లాయర్ చక్రవర్తి గారొస్తారు, నువ్వు ఇక్కడే కూర్చో. కూర్చో. వసంత, నీ మీద మోజు తీరేదాకా నీ మొగుడు నిన్ను బాగానే చూసుకునేవాడా? పగలు రాత్రి తేడా లేకుండా ప్రేమ చూపించేవాడా? ఓహో, పశువులాగనమాట. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? సంస్కారం అడ్డొచ్చి ఇంకా తక్కువగా మాట్లాడుతున్నాను. ఎవడో లాయర్ దొరికాడని ఎగిరిపడ. దీంతో నా విడాకులు పక్కాగా ఉన్నాయి. నీతో పెళ్ళైనట్టు రిజిస్టర్ ఆఫీస్లో మ్యారేజ్ సర్టిఫికేట్ పక్కాగా ఉంది. అందువల్ల నా మీద ఏ కేసు నిలవదు. డోంట్ వేస్ట్ యువర్ టైం. నేను కేసు పెట్టను, నీ నుండి విడాకులు తీసుకుంటాను. నేనివ్వనుగా? ఎలా తీసుకోవాలో నాకు బాగా తెలుసు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి, కూర్చోండి. నేను చెప్పిన వసంత ఈవిడే, ఈవిడ మొగుడు గారే మోసం చేశాడు. నమస్తే అండి. నమస్తే సార్. ఈయన ప్రస్తుతానికి నా మొగుడుగా చెలామణ అవుతున్నాడు. ఏంటా ఇంట్రొడక్షన్? హాయ్, ఐఎమ్ భరత్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఫ్రమ్ షికాగో, యునైటెడ్ స్టేట్స్. నైస్ టు మీట్ యు సార్. మరెవరో భరత్ వసంతను మోసం చేశాడన్నారు? ఐఎమ్ టోటలీ కన్ఫ్యూజ్డ్. ఓకే ఓకే, మీరేం కంగారు పడకండి, కథ మొత్తం నేను క్లియర్గా చెప్తాను కదా. అనగనగా ఓ భరత్, సమ్మర్ హాలిడేస్కి విమానం ఎక్కి జీమంటూ ఇండియాకొచ్చాడు. వచ్చాడా? ఈ వసంతం చూశాడు, చూశాడా? పెళ్ళాడాడు. నెల రోజులు హ్యాపీగా గడిపి ఈవిడకు విడాకులిచ్చి మళ్ళీ విమానం ఎక్కి జీమంటూ అమెరికాకు వెళ్ళిపోయాడు. మళ్ళీ ఈ సమ్మర్ హాలిడేస్కి విమానం ఎక్కి జీమంటూ ఇండియాకొచ్చాడు. వచ్చి నన్ను పెళ్ళాడాడు. ఓహో, ఒక్క సమ్మర్కి ఒక మ్యారేజ్ అన్నమాట.
వెరీ గుడ్. అంతే అంతే, సమ్మర్ క్యాంప్ అన్నమాట. షట్ అప్. యు షట్ అప్. ఎక్కడి వరకు వచ్చాను? నా పెళ్లి వరకు వచ్చాను. నా పెళ్లి జరిగిన రెండో రోజే ఎర్రటి నా మొగుని చూసి నేను మురిసిపోతుంటే అతనే నా మొగుడంటూ ఈ అమ్మాయి నా మీదకి వచ్చి పాడింది. పెళ్ళామేగా, పర్వాలేదులే, ఇది సార్ జరిగిన కథ. ఓకే, అయితే మీకు ఇప్పుడు ఏం కావాలి? చదువు రాని ఈ పిల్లకి నిజం చెప్పకుండా విడాకులిచ్చేసిన ఈ ద్రోహి గారితో నేను కాపురం చెయ్యదలుచుకోలేదు. నాకు విడాకులు కావాలి. విడాకులు ఇచ్చేదాకా నేను ఇలాగే చేస్తాను. ఇచ్చే ఇవ్వను. కోర్టుకెక్కినా కారణం లేకుండా కోర్టు నీకు విడాకులు ఇవ్వదు. వసంత గారికి మీకు కోర్టు వారు డైవర్సల్ ఇచ్చారు. తన గుణం మంచిది కాదని వసంత కోర్టులో అఫిడేవిట్ ఇచ్చింది. కోర్టు కూడా దాన్ని నమ్మింది. నా శీలం మంచిది కాదని నువ్వు కోర్టులో రుజువు చేశావా? అది నేనొప్పుకున్నానా? ఇది మోసం, దగా. మోసమో గీసమో నాకు అనవసరం. కోర్టులోను ఒప్పుకున్నావు, కోర్టు మనకు విడాకులు ఇచ్చింది, దాట్స్ ఆల్. మేము అదే పాయింట్ ఫాలో అవుతాం సార్. మీ క్యారెక్టర్ మంచిది కాదని జై గారు కోర్టులో డైవర్స్ అప్లై చేస్తారు. కేసు వేస్తే చాలదు మిస్టర్, సాక్ష్యాలు, సాక్ష్యాలు కావాలి. మీరు వసంత గారిని దగ్గర తీసుకునేటప్పుడు నేను సెల్తో ఫోటో తీసుకున్నాను. ఈ సాక్ష్యం చాలు విడాకులకి. కావాలంటే చూస్తారా? చూడండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.